శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1వ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ఫిబ్రవరి 1వ నెల కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, అశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములగాయితు పంచమస్థానంలో ఉన్నటువంటి కేతువు, నెలాఖరు వరకు 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 13వ తారీఖు వరకు 7వ స్థానంలో ఉన్నటువంటి రవిశనులు, 13వ తారీఖు నుంచి 8వ స్థానంలో ఉన్నటువంటి రవిగురులు, లాభమందు ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా కర్కాటక రాశి వారికి షష్ఠకుజుడు చాలా యోగాన్ని ఇస్తున్నారు. అయితే 13వ తారీఖు వరకు సప్తమ రవి సప్తమ శని యోగదాయకం కానప్పటికీ 13వ తారీఖు తర్వాత అష్టమ గురుడు అష్టమ రవి, ఒక రకంగా రవిగురులు ఇద్దరు మిత్రులు అవ్వడం మూలాని ఇబ్బందికరమైతే ఉండదు కానీ స్తబ్దతగా ఉంటుంది వాతావరణం అంతా. చాలా రోజులుగా చాలా ఇబ్బందులుగా ఉన్నారు మీరు పరిస్థితులను బట్టి చూస్తే, కానీ ఇప్పుడు ఇబ్బంది అయితే ఉండదు కానీ వాతావరణం స్తబ్దతగా ఉంటుంది. కానీ మధ్యవర్తిత్వాలు ఫలిస్తాయి. మీ మాటకి కొంత ఎదుటి వ్యక్తులు అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా విలువ ఇవ్వడం, దానివల్ల సంఘంలో కొంత పలుకుబడి వ్యవహార జయం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా లాభమందు ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి కేతువు, షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ప్రధానంగా ఈ 3 కూడా మిమ్మల్ని చాలా యోగదాయకంగా ముందుకు తీసుకెళ్ళడానికి విజయావకాశాలు ఈ 3 గ్రహాలు మీకు యోగదాయకంగా ఉన్నాయి. అయితే ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం కంటే మీ పనిని మీరు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి. అంటే సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు కమాండ్ చేస్తారు, చేస్తూ మీ పనిని మీరు చేస్తూ ఎదుటి వాళ్ళ మీద కూడా రుద్దుతారు. మీరు రుద్ది మీ పనిని అంటే వెరీ గుడ్, ఈ జాతకంలో చేసిన వాళ్ళు ఒక రకంగా మంచి కార్యదక్షత కలిగిన వాళ్ళు, పని చేయగలరు పని చేయించగలరు. ఈ నెలలో వ్యవహార జయం కావాలి అంటే కొంత మీ పని మీరు వ్యక్తిగతంగా మీరు కష్టపడడం వల్ల వ్యవహార జయం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ చూసిన ఆవేశం మాత్రం ఇంత కూడా పనికిరాదు. రవి సంచారం వల్ల రవిశనుల సంచారం సప్తమంలో, అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా అంటే ఒకటి ఒక పనికి 10 సార్లు తిరగవలసి రావడం, లేదా 10 సార్లు చెప్పించుకోవడం, 10 సార్లు చెప్పవలసి రావడం, దీనివల్ల ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. వాక్స్థానం మీద రవిగురుని యొక్క దృష్టి, దానివల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద పెద్దగా అరిచేయడం, ఎన్నిసార్లు చెప్పాలి అని అనవసరంగా ఎదుటి వ్యక్తులతోటి మాటామంతి రావడం, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం, ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి తమాయించుకుని ఉండడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా ఒక అడుగు వెనక్కి వేసినా రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరే విజయపదంలో ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, ఏమాత్రం సందేహం లేదు. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు చేసుకుని ముందుకు వెడితే సర్వదా మీకు జయకరం లభిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. శని సంచారము రవి సంచారము అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, నాకేం కాదులే అని మీరు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా అకారణంగా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఒకంత పరీక్షాకాలంగా ఉంటుంది. ఈ నెల అంతా కూడా కష్టపడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే కానీ విద్యలో మీరు విజయాన్ని సాధించలేరు. ఆన్లైన్ క్లాసుల్లో కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ తొందరలో వచ్చేస్తున్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. కష్టపడకపోతే మీరు విజయాన్ని సాధించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులలో ప్రభుత్వ స్థానాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి లేదా బ్యాంకింగ్ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఒకంత పని ఒత్తిడి పెరుగుతుంది. కానీ మంచి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచివని చెప్పేసి ఎదుటి వ్యక్తుల నుంచి కూడా మీకు అప్రిసియేషన్ లభిస్తుంది. దానివల్ల కొంతవరకు ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విదేశాలకు సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ లేదా విదేశాలకు సంబంధమైన ప్రయాణాలకి ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళకి కానీ ఈ నెలలో కొంత పనులు మీకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీసా ప్రయత్నాలకు మాత్రం ఈ నెల శుభకరం కాదు. కాబట్టి ఎటువంటి స్లాట్స్ ఏదైనా ఉంటే మార్చి నెలకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. తొందరపడి నిర్ణయాలు చేసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, ఇటువంటి షూరిటీ సంతకాల పొరపాటును కూడా పెట్టవద్దు. మధ్యవర్తిత్వం ఫలిస్తుంది. ఇందువలన ఈ పని చేసుకో, ఈ పని చేసుకో అని మీరు చెప్పడం వల్ల వాళ్ళు వీళ్ళు సయోధ్యులు అవుతారు. వాళ్ళు ఆనందకరంగా ముందుకు వెళ్తారు. మీరు కనుక నాది బాధ్యత అని కనుక మరి షూరిటీ పెట్టడం ఇలాంటివి ఏదైనా చేస్తే మిమ్మల్ని మీరు ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతుంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా ఉండాలి. 7వ స్థానంలో ఉన్నటువంటి సంచారం వల్ల కానీ, 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల కానీ, 8వలో ఉన్నటువంటి గురు భగవానుడు వల్ల కొంత అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఆదివారం రోజున సూర్య దేవాలయంలో సూర్యనారాయణ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని తెల్ల జిల్లేడుతో పూలతో పూజ చేయించుకోవడం, అదేవిధంగా ఒక గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం, వీటి వల్ల పడుతున్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు దాటగలుగుతారు. ఒకంత వ్యవహార జయాన్ని మీకు కలగజేయగలుగుతాడు భగవంతుడు. దానివల్ల ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆలోచన పెరుగుతుంది. అంటే సమస్య ఏ విధంగా పుడుతోంది, ఎక్కడ పుడుతోంది, దాన్ని ఏ విధంగా నేను పరిష్కరించుకోగలగాలి అనేటువంటి ఆలోచన మీకు పెరుగుతుంది. దానివల్ల ఒక విధి విధానాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెల తటస్థంగా ఉంటుంది, శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఇంత జాగ్రత్త వహించాలి, ఆచితూచి నిర్ణయాలు తీయాలి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటూ మీరు విజయపదంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త, శుభం భూయాత్.